నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో అందర్నీ ప్రధానంగా వేధిస్తున్న సమస్య సంతానలేమి. అసలు సంతానలేమి ఎందుకు వస్తుంది? మరి సంతానలేమి గల కారణాలు ఏంటి? అదే విధంగా ఫెలోపియన్ ట్యూబ్స్ ఇంపార్టెంట్ ఏంటి? మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు స్టూడియోలో డాక్టర్ శశాంత్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అసలు సంతానలేమి గల కారణాలు ఏంటి? సో ఇప్పుడు ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు ఆఫ్టర్ మ్యారేజ్ కలిసి ఉంటే కూడా విదౌట్ ఎనీ కాంట్రసెప్షన్ సంవత్సరం వరకు సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ కాకపోతే ఒక ఇన్ఫర్టైల్ కపుల్ అని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు హస్బెండ్లో అండ్ వైఫ్లో వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో హస్బెండ్లో ఫ్యాక్టర్స్ సమ్టైమ్స్ వీర్య కణాలు ఉంటాయి కదా, అది సమ్టైమ్ కౌంట్ తక్కువ ఉంటుంది అండ్ బిలో 15 million అట్లా ఉంటే దెన్ ఇట్ క్యాన్ బి అ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. దీని కారణాలు క్యాన్ బి హార్మోనల్ రిలేటెడ్, బీజంలో సమ్టైమ్స్ ప్రొడక్షన్ కాదు, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, టెస్టిక్యులర్ ఫెయిలియర్ అంటారు, కొన్ని డ్రగ్స్, కొన్ని రేడియేషన్, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అని కూడా అంటారు. అండ్ సో దీస్ ఆర్ ద ఫ్యూ కామన్ కాజెస్. జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి మేల్స్లో, హస్బెండ్స్లో. సో సమ్టైమ్స్ జీరో స్పర్మ్ కౌంట్ కూడా చూస్తారు. సో అది క్యాన్ బి అ కాజ్ ఆఫ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. ఇది 40% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ద హస్బెండ్ ఫ్యాక్టర్ అండ్ రిమైనింగ్ 40 to 50% టైమ్స్ వైఫ్లో ఉండొచ్చు. ఫ్యాక్టర్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్లో సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాక్ అవ్వచ్చు, ఆర్ సమ్టైమ్స్ ట్యూబ్ దగ్గర ఫైబ్రాయిడ్ అవ్వచ్చు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేషెంట్లో చాలా చిన్న గర్భసంచి ఆర్ యాబ్సెంట్ యూట్రస్ అంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద కండిషన్స్ ఇన్ ద ఫీమేల్స్. సమ్టైమ్స్ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ ఉంటాయి. కొన్ని పేషెంట్స్లో పీసీఓడి ప్రాబ్లమ్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆ పేషెంట్స్లో కరెక్ట్ అండాశయంలో ఎగ్ డెవలప్మెంట్ సరిగా కాకుండా దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఓకే డాక్టర్ గారు, ఎక్కువ శాతం సంతానలేమి అనగానే ఫస్ట్ ఆడవాళ్ళనే వెళ్ళి చెకప్ చేసుకోండి అంటారు. మరి మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీని ఏ విధంగా గుర్తించాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ని సంప్రదించాలి? కరెక్ట్. సో ఆల్వేస్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్లో ఇద్దరు భార్య భర్తలు, బోత్ హస్బెండ్ వైఫ్ హ్యావ్ టు విజిట్ సేమ్ టైం. అదే ఒక్కసారి విజిట్ చేస్తే ఫస్ట్ హస్బెండ్లో ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఈజ్ సిమెన్ అనాలిసిస్, అంటే వీర్య కణాలది పరీక్ష. అది 3 రోజులు ఆర్ మ్యాక్సిమం 5 days సెక్షువల్ అబ్స్టినెన్స్ అంటే కలిసి ఉండొద్దు. అండ్ దట్ ఈస్ హౌ కరెక్ట్ కౌంట్స్ మనకి తెలిసిపోతాయి. సో కౌంట్స్ మార్ఫాలజీ అండ్ మోటిలిటీ అంటారు. కౌంట్స్ అంటే ఎన్ని ఉన్నాయి, కదలికలు ఎట్లా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి పర్ హై పవర్ ఫీల్డ్ అది చెక్ చేసుకొని, మిలియన్స్లో ఒకటి నార్మల్ కౌంట్ ఉంటాయి, more than 15 million అది చెక్ చేసుకుంటారు. తక్కువ ఉంటే దెన్ వీ హ్యావ్ టు ట్రై టు ఫిగర్ అవుట్ ఎందుకు తక్కువ ఉంది అని. కొన్ని పేషెంట్స్లో కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సింపుల్ మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్ పెడితే ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. బట్ సమ్టైమ్స్ ఈ వ్యాస్ డిఫరెన్స్ అని డక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాకేజెస్ అవ్వచ్చు, ఆర్ బీజం మే నాట్ బీ ప్రొడ్యూసింగ్ ద స్పర్మ్స్ ప్రాపర్లీ. సో టెస్టిస్ హైపోగొనాడిజం అంటారు, ఫెయిలియర్, టెస్టిక్యులర్ ఫెయిలియర్ ఉంటే కూడా సమ్టైమ్స్ లో స్పర్మ్ కౌంట్ ఆర్ అబ్సెంట్ స్పర్మ్ కౌంట్ ఉంటే then it is very difficult for pregnancy. But దానికి ట్రీట్మెంట్ సమ్టైమ్స్ ఉంటుంది అండ్ ఇన్ వెరీ బ్యాడ్ కేసెస్ కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి దానికి. డాక్టర్ గారు, ముఖ్యంగా మహిళల్లో ప్రతి నెల నెలసరిసరిగా రాకపోయినప్పుడు కూడాను ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయి అంటారు కదా. మరి అటువంటి వారికి 49లో ఎటువంటి చికిత్సా విధానం ఉంది? సో ఇప్పుడు యూజువలీ ఇలాంటి కేసెస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇస్ ద కామన్ కాజ్. నెలసరి 2వ రోజుకి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అని హార్మోన్ చెక్ చేసుకోవాలి. ఏమైనా మేల్ హార్మోన్స్ ఫీమేల్లో ఎక్కువగా లెవెల్ ఉంటే కూడా సమ్టైమ్స్ పీరియడ్స్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు అండ్ దట్ ఈస్ పర్టికులర్లీ పీసీఓడిలో. సో అది టెస్టోస్ట్రాన్ ప్రొఫైల్ ఒక చెక్ చేసుకోవాలి, పేషెంట్ది స్కాన్ ఒకటి అవ్వాలి, ట్యూబ్ టెస్ట్ కూడా అవ్వాలి. సో యూజువలీ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ ఇది ట్యాబ్లెట్స్ ఇచ్చి సపోజింగ్ ఇట్ డజంట్ వర్క్ 5 to 6 months ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ అవ్వలేకపోతే అప్పుడు కంపల్సరీ ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేయడానికి 3 మార్గం ఉంటాయండి. ఒకటి స్కానింగ్లో సలైన్ పుష్ చేసి చూస్తారు అండ్ సెకండ్ ఈజ్ ఎక్స్రే, థర్డ్ ఈజ్ ల్యాప్రోస్కోపీ, డైరెక్ట్లీ ఒక మత్తిచ్చి ఆపరేషన్ చేస్తారు అండ్ డై పుష్ చేసి చెక్ చేసుకుంటారు. సో ఇవి అన్నీ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఫెలోపియన్ ట్యూబ్స్ ఇంపార్టెంట్ ఏంటి అని, అసలు దాని ఇంపార్టెంట్ గురించి ఒకసారి చెప్తారా? సో ఫెలోపియన్ ట్యూబ్ది ఒక వెరీ ఇంపార్టెంట్ పని ఉంటుంది బాడీలో. ఇది అండాశయం అంటే ఓవరీలో 2 ovaries ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఎవ్రీ సైకిల్లో ఒక ఓవరీలో ఒక డామినెంట్ ఫాలికల్ డెవలప్ అవుతుంది, అంటే తయారవుతాయి. చిన్న ఫాలికల్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్స్ పెద్దగా అయిపోతాయి సైజులో అండ్ రప్చర్ అవుతుంది. సో ఈ రప్చర్ అయినాక ఫాలికల్లో ఒక ఊసైట్ ఉంటుంది, అది ఊసైట్ పికప్ చేసేది పని ఫెలోపియన్ ట్యూబ్ది. దిస్ ఈస్ ద ఫీమేల్ హాఫ్ ఆఫ్ ద గ్యామెట్, అంటే So adi pickup chesukovali correct ga adi tube lo kadlikalu kuda undali lopala entikelu untai cilia antaru. So the cilia have to have proper motility. Ivi anni sometimes infection ayi damage avvochu or endometriosis lo kuda tube koddiga atu itu atkoni shape change అయిపోయి and కదలికలు కూడా తగ్గుతాయి, పెరిస్టాల్సిస్ ట్యూబల్ పెరిస్టాల్సిస్ స్టాప్ అవుతాయి. అలాంటి కేసెస్లో సమ్టైమ్స్ ఎక్టోపిక్ అంటే ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ అతుకుంటుంది ఆర్ టోటల్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ అయ్యి ఇన్ఫర్టిలిటీ లాగా ప్రజెంట్ అవ్వచ్చు పేషెంట్స్. ఓకే డాక్టర్ గారు, మరి అదేవిధంగా ఐవీఎఫ్ గురించి ఐవీవి గురించి కొంచెం చెప్తారా? ఎస్, సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండ్ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇవి రెండు డిఫరెంట్ ప్రొసీజర్స్. ఐయుఐ ఒక బేసిక్ సింపుల్ ప్రొసీజర్ ఉంటుందండి. ఇక్కడ ఒక పేషెంట్కి ఫస్ట్ నెలసరి రెండో రోజుకి స్కాన్ చేసి ఫాలికల్స్ అన్నీ కౌంట్ చేసుకున్నాక హార్మోన్స్ అంతా కరెక్ట్గా ఉంటే స్టిమ్యులేషన్ స్టార్ట్ చేస్తారు, అంటే ఎగ్స్ ది స్టిమ్యులేషన్. దానికి కొన్ని ట్యాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్స్ పెడతారు అండ్ 3 రోజుల్లో ఒకసారి స్కానింగ్కి పిలిచి గుడ్లు ఎట్లా పెరుగుతున్నాయి అది చెక్ చేసుకుంటారు. ఒక మెచ్యూర్ ఫాలికల్ అయినాక స్కాన్లో మెజర్మెంట్లో 20/20 millimeters అట్లా అయినాక ఒక ట్రిగర్ ఇస్తారు, ఐదర్ డెకా పెప్టైల్ ఆర్ హెచ్సిజీ అని. ట్రిగర్ ఇచ్చినాక ఒక 1.5 day తర్వాత పిలిచి హస్బెండ్కి శాంపుల్ ఇవ్వాలి, అంటే వీర్యం శాంపుల్ ఇచ్చినాక అది వాష్ చేసి ప్రిపేర్ చేసి గర్భసంచిలో స్మాల్ 0.3 ml ఒక ప్లాస్టిక్ పైప్ పెట్టి గర్భసంచిలో ట్యూబ్ ద్వారం దగ్గర పెడతారు. ఇది ఐయుఐ ప్రాసెస్. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ బాడీ అండ్ పేషెంట్స్ ట్యూబ్. సో ఇది ఒకటి. దెన్ ఐవీఎఫ్లో గుడ్లు పెరగడానికి ఇంజెక్షన్స్ ఆఫ్టర్ గివింగ్ ద ఓవ్యులేషన్ స్టిమ్యులేషన్ ఈ గుడ్లుకి బయట తీస్తారు, మత్తిచ్చి పేషెంట్కి ఓ సైడ్ పికప్ చేస్తారు, స్కానింగ్లో ఒక నీడిల్ పెట్టి గుడ్లు బయటకి తీసి. అండ్ హస్బెండ్ ఫ్యాక్టర్ ఏమైనా మేజర్ ఉంటే కూడా సమ్టైమ్స్ హస్బెండ్లో బీజంలో సూది పెట్టి కణాల్లో బయటకి తీసి చేసుకోవచ్చు ఇన్ సమ్ సెలెక్టెడ్ కేసెస్. సో ఐవీఎఫ్లో కూడా ఇంకొక స్పెషలైజ్డ్ ప్రాసెస్ ఐసీఎస్ఐ అని, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అది ఒక కణాల్ ఒక గుడ్డులో వేస్తారు, ఇంజెక్ట్ చేస్తారు అండ్ 3 రోజుల తర్వాత పిండంది క్వాలిటీ గ్రేడింగ్ చూసి మరి ఆమె గర్భసంచి పేషెంట్ది స్కానింగ్లో చూసుకొని బాగుంటే అప్పుడు పెడతారు. ఇది అంతా ఐవీఎఫ్ ప్రొసీజర్. ఓకే డాక్టర్ గారు, మరి ట్యూబల్ ఎండోమైట్రాసిస్ అంటే ఏంటి? సో ట్యూబల్ ఎండోమెట్రియోసిస్ అంటే నార్మల్లీ గర్భసంచిలో ఒక పొరలాగా లైనింగ్ ఉంటుంది, స్పెషలైజ్డ్ ఫంక్షన్ ప్లే చేస్తుంది ఇది ఎండోమెట్రియం అని. ఈ లైనింగ్ జస్ట్ నార్మల్లీ గర్భసంచిలోనే ఉండాలి, బయట ఎక్కడ ఉండొద్దు. సో ఇఫ్ దిస్ ఎండోమెట్రియం ఇస్ ఫౌండ్ వేరే జాగాలో, దీని ఎగ్జాక్ట్ కారణం కూడా ఇట్ ఈస్ అండర్ రీసెర్చ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ అంటే గర్భసంచి వెనుక పేగు దగ్గర ఆర్ రౌండ్ లిగమెంట్స్ అంటారు, కొన్ని రేర్ సిచ్యువేషన్లో ఈవెన్ లంగ్స్లో కూడా దొరుకుతుంది. సో ఇది ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఎక్కడైనా ఇట్ యాక్ట్స్ లైక్ క్యాన్సర్, బట్ ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్. సో ఈ ఎండోమెట్రియల్ టిష్యూ వేరే వేరే జాగాలో వేరే సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ట్యూబ్లో ఇట్ యూజువలీ కాజెస్ బ్లాకేజెస్ ఆర్ కింకింగ్, అంటే ట్యూబ్ ది ల్యూమెన్ మొత్తం బ్లాక్ చేసేస్తుంది. అండ్ అందుకనే నెలసరి రెగ్యులర్గా వస్తే కూడా ఎగ్ రిలీజ్ అవుతే కూడా ట్యూబ్ అండ్ స్పర్మ్ ఆర్ అనేబుల్ టు మీట్, ఎందుకంటే అది దారి అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో 2 సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటేనే మెయిన్లీ ఇన్ఫర్టిలిటీ అవుతుంది, 1 సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటే కూడా దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే డాక్టర్ గారు, కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత తరచూ గర్భస్రావం అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మనకి చాలామంది కాల్స్లో కూడా అయ్యే వచ్చినాయి లాస్ట్ టైం. సో దానికి 49లో ఎటువంటి చికిత్సా విధానం ఉంది? రైట్, సో కొన్ని పేషెంట్స్లో ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 ప్రెగ్నెన్సీ సమ్టైమ్ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుంది, ఇది మిస్డ్ మిస్క్యారేజ్ ఆర్ లోపల ఫీటల్ పోలే డెవలప్ కాదు, అంటే అన్ఎంబ్రియానిక్ ప్రెగ్నెన్సీ అంటారు, బ్లైటెడ్ ఓవమ్ అని అంటారు. సో ఇవి అన్నీ యూజువలీ ద కాజెస్ ఆర్ జెనెటిక్, అంటే సెల్లో డిఎన్ఏ ఉంటుంది అండ్ ఇవి అన్నీ మల్టిప్లికేషన్లో ఇంబ్యాలెన్స్ అయ్యి అన్యూప్లాయిడీ అయ్యి ఆర్ ట్రైజోమీ అట్లా. సో ఇలాంటి కేసెస్లో యూజువలీ ద ప్రెగ్నెన్సీ సెల్ఫ్ అబార్ట్స్ ఆర్ హార్ట్ బీట్ సరిగ్గా డెవలప్ కాదు అండ్ బేబీది హార్ట్ బీట్ స్టాప్ అయిపోతుంది, అది మిస్డ్ మిస్క్యారేజ్ అంటారు. అండ్ సమ్ కేసెస్ జస్ట్ బయట శాకే కనిపిస్తాయి, లోపల యోక్ శాక్ అండ్ ఫీటల్ పోల్ డెవలప్ కాదు. ఇలాంటి కేసెస్ సమ్ టైమ్ ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా అవ్వచ్చు, బట్ థర్డ్ టైం అవుతే వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఇది రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని. కొన్ని టెస్ట్ ఉంటాయి, హార్మోన్ టెస్ట్ అండ్ ఇమ్యునాలజికల్ కాజెస్ కూడా చెక్ చేసుకోవాలి, ఇన్ఫెక్షన్ కాజెస్ రూల్ అవుట్ చేయాలి, గర్భసంచిలో కెమెరా పెట్టి హిస్ట్రోస్కోపీ చేసుకోవాలి. ఇలాంటి కేసెస్లో సమ్టైమ్స్ థైరాయిడ్, షుగర్, దీస్ ఆర్ ఆల్సో సమ్టైమ్ కామన్ కాజెస్. సో అండ్ స్పెషల్ కేర్ హ్యాస్ టు బి టేకెన్, కొన్ని ఈకోస్ప్రిన్ అని ట్యాబ్లెట్స్ అండ్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇంజెక్షన్స్ ఇలాంటి కేసెస్లో పెడతాం. Okay. Doctor Garu, ee madhya tarchu ekko mandi mahilalu cheptunna maata PCOD. Asalu PCOD ante enti? So PCOD ante polycystic ovarian syndrome. Actually PCOD was an old term, ippudu PCOS antaru syndrome. So ee PCOS syndrome lo 3 criteria untayi diagnosis ki. Okat first of all male hormones ekkoga ayipoyi hyperandrogenism antaru, testosterone level ekkoga unte. Secondly scanning chesthe ovaries lo neeti budugal laga kanipistayi, multiple small follicles ani rastaru scan lo. So adi okati, that is one of the criteria. And the third is the irregular periods and anovulation. Ante sariga egg development kaadu, it is an arrested development, oka phase lo develop ayi akkadike aagipotadi. So these are the three criteria. Ilanti cases lo we see insulin resistance ani. Insulin is an important hormone adi sugar control ki, and usually most of the patients 75% patients obese untaru and konni patients lean ante slim ga untaru. So basically the treatment is a good diet, healthy balanced diet, exercise chesukovali, and insulin sensitizers metformin ani pettaru, konni myoinositols atla konni vitamin tablets kuda untayi. Idi 3 months vaadukoni, if it is very resistant then hormones, and then last lo adi kuda pani cheyalekapothe then we have to do laparoscopic drilling, adi okati option. Okay. Doctor garu, santana lemiki late marriages kuda oka kaarananga chudocha? Definitely. So late marriages ante late age lo marriage cheskunte usually gametes antaru kada. So female gametes, male gametes. Female gametes ovary lo untayi, and these are basically follicles e taggipotayi with age. Konni patients lo premature ovarian failure kuda, this is one of the causes where egg count totally zero ayipothadi. And ee cases lo there is no treatment that is available, endukante limited number of eggs untayi for every lady by birth. So adi very that is one of the important things. Ovarian failure avute mari IVF ki validity untadi, adi kuda sometimes with a donor oocyte, ante vere patient di vere oka donated egg vaadkovali. So adi okati, that is the only solution for that problem. And usually males lo kuda they are linking that age is causing poor motility and morphology, ante kanaldi kadlikalu taggutunnai, kanaldi fertilizing power kuda taggutundi ani research antunnaru. So usually age and stress and smoking, alcohol, these are all the implicated conditions. Environmental pollution also ipudu cause ki link chestunnaru. Okay doctor garu, manaki Santosh garu call chesaru Hyderabad nunchi. Santosh garu namaste andi, mee samasya ento doctor gariki cheppandi. Sir mari oka 2 years aitindi sir marriage ayi. 3 years. Hello. Cheppandi. ఒక 2.5 years అవుతుంది సార్ మ్యారేజ్, ఇంకా పిల్లలు ఏం లేరు. టెస్ట్ ఏమైనా చేశారా? వైఫ్ నెలసరి కరెక్ట్ టైంకి వస్తుందా? ప్రతి నెల మొత్తం అన్ని నార్మల్ వచ్చాయా? అదే సార్ మొత్తము చిన్న చిన్న మన వేరే చెక్ చేయించినాము. సో యూజువల్లీ ఇప్పుడు 2.5 years ఆఫ్ మ్యారేజ్లో కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇప్పుడు వరకు కాలేకపోతే నెలసరి చెక్ చేసుకోవాలి. పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సైన్ దట్ ఎగ్ రప్చర్, ఎగ్ డెవలప్మెంట్ సరిగా అయ్యి ఉంటుంది. సో దట్ మీన్స్ దట్ నెక్స్ట్ నెలసరి 2వ రోజుకి FSH, LH మార్నింగ్ శాంపుల్ తీసుకోవాలి. అండ్ కొన్ని టెస్టోస్టెరాన్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇవి కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు చెక్. నెక్స్ట్ గుడ్లు ఎట్లా ఉన్నాయి అది చెక్ చేయడానికి యాంటీములేరియన్ హార్మోన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ రక్తం టెస్ట్ చేసుకోవాలి. ఒక స్కాన్ కూడా చేస్తారు. అండ్ దెన్ అంతా బాగుంటే ఇఫ్ ద రిపోర్ట్స్ ఆర్ నార్మల్, అది ఒక రోజు టైం పడుతుంది. రిపోర్ట్ నార్మల్ ఉంటే గుడ్లుకి స్టిమ్యులేట్ చేస్తారు. దిస్ ఈజ్ ఓన్లీ డన్. ఇప్పుడు ట్యూబ్ టెస్ట్ కూడా సైమల్టేనియస్గా చేసుకోవచ్చు వైల్ స్టిమ్యులేటింగ్ ద ఎగ్స్. పీరియడ్ది బ్లీడింగ్ ఆగిపోయినాక ట్యూబ్లో సలైన్ పుష్ చేసి స్కానింగ్లో చెక్ చేసుకోవచ్చు ట్యూబ్ అసలు బాగుందా లేదా. ట్యూబ్ బాగుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ IUI ప్రెగ్నెన్సీ ఈజ్ పాసిబుల్. బట్ ట్యూబ్లో బ్లాకేజెస్ వస్తే రెండు సైడ్ ఆ సిచ్యువేషన్స్లో ఇట్ ఈస్ లిటిల్ క్రిటికల్ అండ్ మేబీ రిక్వైరింగ్ IVF. సో ఆ పద్ధతి చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కణాల పరీక్ష కూడా యాజ్ అ స్క్రీనింగ్ టెస్ట్ ఇవ్వాలి. ఇవి అన్నీ స్టాండర్డైజ్డ్ WHO ల్యాబ్లో ఇవ్వాలి. ఎందుకంటే మిస్డయాగ్నోసిస్ చాలా ఎక్కువగా అవుతుంది. పర్టికులర్లీ మేల్ సిమెన్ అనాలిసిస్ది ఇట్ ఈస్ మిస్డయాగ్నోస్. సో అది ఒక స్టాండర్డ్ ల్యాబ్లో ఇవ్వాలి. ఓకే డాక్టర్ గారు, ఏ వయసు వారికి అంటే సంతానలేమి కలగకుండా ఎన్ని సంవత్సరాలు అయిన వారికి IVF గాని IUI గాని పద్ధతిని ఉపయోగిస్తారు. So IVF and IUI it's not due to years. అది దానికి కొన్ని ఎగ్జాక్ట్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు IUI అంటే బేసిక్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉండి ఒక సైడ్ బ్లాక్ ఉంటాయి. ఆర్ చిన్న మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కదలికలు తక్కువ ఉంటాయి. ఆర్ కౌంట్స్ 8 million to 15 million మధ్యలో దట్ ఈస్ లెస్ దాన్ 15 million బట్ నాట్ లెస్ దాన్ 8 million ఆ మధ్యలో రేంజ్లో కౌంట్స్ కూడా కొద్ది తక్కువ ఉంటే కూడా IUI అండ్ కొన్ని టైమ్స్ న్యాచురల్గా మందులు ఇచ్చి కూడా ట్రై చేసి రాలేకపోతే అప్పుడు కూడా IUI చేసుకోవచ్చు. కొన్ని పేషెంట్స్లో సీరో డిస్కార్డెంట్ కపుల్ అంటారు HBSAG HIV ఇవి అన్నీ హస్బెండ్ టు వైఫ్ ట్రాన్స్మిట్ అవ్వద్దు అంటే అలాంటి కేసెస్లో కూడా వీ కెన్ డూ ద IUI. బట్ IVF is reserved for the worst cases ante long standing infertility 7-8 years of married life unexplained infertility undochu endometriosis tube block chala infection vachi garbhasanchi and tubes lo infection poo anta jama ayipoyi or water ilanti dangerous situations lo usually IVF is the most preferred option. For IVF also oka garbhasanchi neat ga undale garbhasanchi lo blood supply undale endometrium సరిగా డెవలప్ అవ్వాలి. సో ఇది కూడా అండ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అంటే జీరో స్పర్మ్ కౌంట్ అలాంటి కేసెస్లో ఆర్ గుడ్లు తగ్గిపోయడం అట్లా ఆ కేసెస్లో కూడా వీ హ్యావ్ టు ప్రిఫర్ ఫర్ IVF. ఓకే డాక్టర్ గారు, మరి అదేవిధంగా సంతానలేమికి మేనరికపు వివాహాలు కూడా ఒక కారణంగా చూడొచ్చా? డెఫినెట్లీ. సో మేనరికల్ వివాహలో ఏమవుతుందంటే ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో ఇది అంతా కంప్యూటర్ క్యాల్కులేట్ చేసేస్తుంది యూజువలీ వన్స్ ద పేషెంట్ బికమ్స్ ప్రెగ్నెంట్. సో ఎక్స్ట్రా కేర్ఫుల్గా స్క్రీనింగ్ చేసుకోవాలి. డబల్ మార్కర్ టెస్ట్ NT స్కాన్ ఇవి అన్నీ వీఆర్ హ్యావింగ్ అట్ ఆర్ డిస్పోజబుల్. సో ఇది థర్డ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 12th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇది స్క్రీన్ చేసుకోవాలి. మేనరికం ప్రెగ్నెన్సీ పర్టికులర్లీ ఈజ్ అట్ హై రిస్క్. బట్ సమ్ టైమ్స్ కొన్ని పేషెంట్స్లో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది అండ్ ఆ టైంలో జెనెటిక్ అనాలిసిస్ చేసుకోవాలి. ఫ్లోరసెంట్ ఇన్సిటు హైబ్రిడైజేషన్ అని దాని కారణం తెలుసుకోవాలి. సమ్ టైమ్స్ ఒక డోనర్ oocyte ఆర్ డోనర్ స్పర్మ్ వాడితే ఇది బ్యాలెన్స్లో వచ్చి ఇంకా ప్రెగ్నెన్సీ సక్సెస్ కూడా ఇట్ హెల్ప్స్. బట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ రికరెంట్ మోర్ దాన్ 3 times ప్రెగ్నెన్సీ లాస్ ఉంటేనే ఇది చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మనకి వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు. టీవీ చూస్తూ మాట్లాడితే ఫోన్ లైన్ కట్ అయిపోయే అవకాశం ఉంటుందండి. ఈ డాక్టర్ గారు, అదేవిధంగా చాలామంది మహిళలు ఎక్కువగా లావుగా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ అంటారు, అది ఎంతవరకు వాస్తవం? డెఫినెట్లీ. సో ఇప్పుడు ఎక్కువ వెయిట్ ఉంటే BMI హై ఉంటే బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే యాడిపోస్ టిష్యూలో ఇది ఈస్ట్రోన్ అనే హార్మోన్ లెవెల్స్ మిస్బ్యాలెన్స్ అయిపోతుంది. ఇవి అంతా పెరిఫెరల్ కన్వర్జన్ ఆఫ్ ఈస్ట్రోన్ అండ్ టెస్టోస్ట్రాన్. సో ఇలాంటి కేసెస్లో ఇది యానోవ్యులేషన్ ఇస్ వెరీ కామన్, అంటే ఎగ్ డెవలప్మెంట్ సరిగా కాదు అండ్ యూజువలీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా మీరు యూ విల్ హ్యావ్ మోర్ ఇన్సిడెన్స్ ఇన్ ప్రెగ్నెంట్ సారీ ఇన్ ఒబీస్ పేషెంట్. సో అది వెరీ ఇంపార్టెంట్ దట్ పేషెంట్ హ్యాస్ సమ్ టైప్ ఆఫ్ డయట్ మోడిఫికేషన్ అండ్ వెయిట్ లాస్. లావణ్య గారు కాల్ చేశారు. లావణ్య గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకోవాలని హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు. అయితే అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. చేయించుకుంటే థైరాయిడ్ ఉందన్నారు. థైరాయిడ్ లెవెల్స్ T3 1.13, T4 9.40, TSH 7.50 ఉంది డాక్టర్. ప్రొలాక్టిన్ హార్మోన్ 17.16 ఉంది డాక్టర్. మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారా ఆర్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నారా? ఆ ప్రెగ్నెంట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ 8 ఇయర్స్ పాప. ఓకే కాదు, ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ ఆల్రెడీ ఉన్నారా ఆర్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ? ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో ఇప్పుడు థైరాయిడ్ కరెక్షన్ కి మీకు థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేశారా? కరెక్ట్. yes. ఓకే ఓకే మీ డౌట్ చెప్పండి. Lavanya garu మీ డౌట్ ఏంటో అడగండి. ఇంటెన్సివ్ చెక్ కూడా చేయించుకున్నా డాక్టర్. ఓకే. అలసెన్ యూస్ బాగున్నాయని హస్బెండ్ ది కణాల్ పరీక్ష కూడా అంత కరెక్ట్ ఉంది అని చెప్పారా? ఆ కణాల్ మా హస్బెండ్ ది కొంచెం తక్కువ ఉన్నాయి అన్నారు డాక్టర్. రైట్. ఓకే. సో ఈ సిచువేషన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హస్బెండ్ ది కూడా కొన్ని రక్తం టెస్ట్ చేసుకోవాలి. For example, FSH, testosterone and prolactin. ఇవి అన్నీ చేస్తే we have an idea that ఎందుకు అసలు కణాలు తగ్గిపోతున్నాయి and ఇది testicular cause or hypothalamus or pituitary లో హార్మోనల్ ప్రాబ్లం ఉందా or sometimes వీర్యంలో శాంపులే తక్కువ వస్తుంది లో వాల్యూమ్ సెమెన్ సో ఇది కూడా ఒక కాజ్ ఆఫ్ యూనో ఇజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటారు ఇన్ఫెక్షన్ వచ్చి పైప్స్ లోపల బ్లాకేజెస్ ఉండొచ్చు. So these are all causes of infertility in the male. Idi proper ga evaluate cheskovali raktam test, scanning test and for example konni situations lo treatment uste we can start the treatment which takes around 3 months time adi cheskovali and tubes bagunte then IUI cheskovachu provided 8 million sperm count undali per ml. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా ట్యూబ్స్ యొక్క ఇంపార్టెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి అదేవిధంగా హార్మోన్స్ ఇంపార్టెంట్ ఏంటి సంతానలేమికి? సో ఇప్పుడు హార్మోన్స్లో లేడీస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ థైరాయిడ్ హార్మోన్ అండ్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్. సమ్టైమ్స్ ఇది పీసీఓడి ప్రాబ్లంలో ఎల్హెచ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ రేషియోకి చూస్తే చాలా హై ఉంటుంది అండ్ ఏమవుతుందంటే యూజువలీ ఎఫ్ఎస్హెచ్ ఇస్ ద డామినేటింగ్ హార్మోన్, అది ఎగ్ డెవలప్మెంట్కి అది ఇంపార్టెంట్ అండ్ ఆ లెవెల్ ఇఫ్ ఇట్ ఈస్ సర్పాస్డ్ బై ఎల్హెచ్ ఇది 3:1 రేషియో అంటారు ఎల్హెచ్ ఇస్ టు ఎఫ్ఎస్హెచ్ అట్లా ఉంటే దెన్ యూజువలీ ఎగ్ డెవలప్మెంట్ విల్ నాట్ సక్సీడ్ అండ్ ఇన్ దోస్ పేషెంట్స్ ఇప్పుడు ఒక హార్మోనల్ కరెక్షన్కి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తారు. యాక్చువల్లీ ఓరల్ హార్మోనల్ పిల్స్ అవి కొద్దిగా ఇది యాక్సెస్ సెట్ చేయడానికి. సో నార్మలీ పిట్యూటరీ అండ్ ఓవరీస్ కమ్యూనికేషన్లో ఉంటాయి వయా హార్మోన్స్, ఇది అంతా బ్లడ్లో ట్రావెల్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి ఓవరీకి ఫర్ ఫాలిక్యులర్ డెవలప్మెంట్. సో ఈ హార్మోన్స్ సెట్ చేయడానికి కూడా వీ హ్యావ్ సమ్ మెడిసిన్స్ అండ్ డైలీ ఒకటి ట్యాబ్లెట్ ఉంటుంది, అది వాడితే మేబీ అరౌండ్ 2 months 3 months టైంలో సెట్ అవుతుంది అది. ఓకే డాక్టర్ గారు, మనకి సత్యం ఏటూరు నాగారు నుంచి కాల్ చేశారండి. సత్యం గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. సారీ ఎండోమెట్రోసిస్ టాబ్లెట్లు తగ్గకపోయేది ఉంటే దానికి ఆపరేషన్ ఏమవుతామండి? రైట్, ఎండోమెట్రియోసిస్ ఎక్కడ వచ్చింది అని చెప్పారు? గర్భసంచి లోపల. ఓకే, గర్భసంచి లోపల ఎండోమెట్రియోసిస్ రాదు, బట్ దాని పక్క సమ్ టైమ్స్ ట్యూబ్స్లో ఆర్ ఓవరీస్కి ఇన్వాల్వ్ అవ్వచ్చు. దీనిది కూడా కొన్ని గ్రేడ్స్ ఉంటాయి, అది ల్యాప్రోస్కోపీలో తెలుసుకోవాలి, గ్రేడింగ్ చేసుకోవాలి. ఇది ల్యాప్రోస్కోపీ అంటే ఒక చిన్న కెమెరా పెట్టి గర్భసంచికి చూసుకుంటారు అంతా ఎట్లా ఉంది, ఏమైనా సిస్ ఉన్నాయా. సమ్టైమ్ ఎండోమెట్రియోసిస్ సివియర్గా ఉంటే ఓవరీలో పెద్ద చాక్లెట్ సిస్ట్ అని అంటారు, పెద్ద సిస్ట్ లాగా బుగ్గలు తయారైపోతాయి అండ్ బ్రౌన్ కలర్ చాక్లెట్ లాగా మెటీరియల్ వస్తుంది. అలాంటి కేసెస్లో డెఫినెట్లీ సర్జరీ ఈజ్ ఇండికేటెడ్ అండ్ సమ్టైమ్స్ ఇప్పుడు లేజర్ ఫల్గురేషన్ ఇవన్నీ కూడా మెథడ్స్ ఉన్నాయి. కొన్ని పేషెంట్స్లో మెడికల్ ట్రయల్ ఇస్తారు, అంటే ఇంజెక్షన్స్ ల్యూప్రోలైడ్ అని వస్తుంది, GNRH అగోనిస్ట్. ఇవి ఇంజెక్షన్స్ ప్రతి నెల ఒక ఇంజెక్షన్ ఇస్తారు 3 to 4 months, అది సూపర్ఫిషియల్ ఆర్ లెస్ గ్రేడ్ ఎండోమెట్రియోసిస్కి ఇస్తారు. బట్ సివియర్ ఎండోమెట్రియోసిస్కి డెఫినెట్లీ ఆపరేటివ్ ఇంటర్వెన్షన్ అలాంగ్ విత్ హార్మోన్స్ ఇది స్టార్ట్ చేస్తారు. ఓకే డాక్టర్ గారు, మరి అదేవిధంగా సంతానలేమికి 49లో ఎటువంటి అత్యాధునిక చికిత్సా విధానాలు ఉన్నాయి? సో నార్మలీ ఇప్పుడు వీఆర్ డీలింగ్ విత్ బోత్ సైడ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. ఇది మనకు వాట్ ఎవర్ ఇస్ ద కాజ్, ఫర్ ఎగ్జాంపుల్ మెచ్యురేషన్ ఆర్ జెనెటిక్ కాజెస్, ఇది కరెక్ట్గా కరెక్ట్ టైంలో వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ బికాజ్ ఎక్విప్మెంట్ ఉంది, అంత ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో కొన్ని పేషెంట్స్ విత్ అజోస్పర్మి అంటే 0 స్పర్మ్ కౌంట్ ఉండే వాళ్ళకి కూడా వీఆర్ ఏబుల్ టు డూ ద TISA అండ్ TISA ప్రొసీజర్స్ అండ్ సో ఎంబ్రియాలజీ టీమ్ ఇవి అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత షుగర్ లెవెల్ పెరగడం లేదంటే థైరాయిడ్ లెవెల్ పెరగడం ఉంటుంది కదా, సో మరి దానికి 49లో ఎటువంటి చికిత్స ఉంది? సో షుగర్ అండ్ థైరాయిడ్ దీనికి యాక్చువల్లీ ఇట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మానిటరింగ్ ఆఫ్ the patient. So normally, blood sugar, of course, we keep regularly checking. Thyroid hormones kuda prati ante every 6 weeks okasari check cheskovali till stabilize ayye work ki, and dose adjustments untai, insulin hormones, and most importantly pregnant patient ki we have to check the fetal growth, umani ratla undi avanni, and genetic anomalies rule out cheskovali, and structural also. Okay, thank you so much, Dr. Gari. Valti mana karyakramlo chaala mandi valla samasyalu parishkara margalu chupichinanduku thank you so much andi. Thank you. ఇది వాళ్ళ మన జీవన రేఖ. నమస్తే.